నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవడం చూస్తుంటే దీన్ని ఎలా చూడాలి? తెలుగుదేశం ఇది పొత్తుకు సంకేతమా? అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి ఈ మూడు పార్టీలకు మధ్య ఉండే పొత్తులకు సంకేతంగా చూడాలా, లేక దేవం వ్యూహాత్మకమా? ఇప్పుడు మనం దీని గురించి ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం మీద ఆశ లేదు, జగన్ వ్యతిరేక ఓటు చేయలేకపోకుండా చూసుకుంటాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునేది. అంటే ఆయనకి ఇంటికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఏదన్నా ఆయన సారీ వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే ఆయనకి మద్దతుగా తెలుగుదేశం స్టేట్మెంట్స్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశపు అనుకూల మీడియా విపరీతమైన కవరేజ్ ఇవ్వడం జరిగేవి. అయితే తర్వాత ఆయన గోదావరి జిల్లాలో వారాహయాత్రలో పాల్గొన్నప్పుడు ఆయన మనమే అధికారంలోకి వస్తాం, నేనే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే అక్కడతోటి మళ్ళీ ఆ తెలుగుదేశం ఓన్ చేసుకోవడం మానేసింది. ఎప్పుడైతే నేనే ముఖ్యమంత్రిని అని వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారో తెలుగుదేశము ఓన్ చేసుకోవడం మానేసింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అప్పుడు వరకు ఇస్తున్న లైవ్ కవరేజ్ని కూడా కట్ చేసి పడేసింది. అంటే అక్కడతో ఆపేసింది. అక్కడతో తెలుగుదేశం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అప్పుడు నిర్ణయిస్తాం, నాకు అధికారం మీద ఆశ లేదు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో మళ్ళీ తెలుగుదేశం ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ రెండు చూడాలి. ఒకటి, ఎస్ పొత్తులకి, మూడు పార్టీల పొత్తుకి ఇది సంకేతం అన్నట్టుగా తెలుగుదేశం దానికైనా సమాచారం ఉండి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటుందా, లేదంటే పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఆయన దెబ్బ కొట్టే విధంగా వ్యూహాత్మకమా? అంటే ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నాడు, జగన్కి పడే ఓట్లను చేల్చడం కోసమే సపరేట్గా పోటీ చేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ పవన్ కళ్యాణ్కి మాకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ బాగా ఉన్నాయి, అంటే అంతర్గతంగా మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఆయన మేము ఒకటే అని చెప్పారు. జగన్ కూడా దాన్నే ఒక బ్రహ్మాస్త్రం కింద వాడుకున్నారు. వాడుకుని చూసారా, మనల్ని వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్న డ్రామా తప్ప తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఒకటే అని చెప్పారు. అది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆయన అసలు 1% అసలు ఊరికి ఒక కార్యకర్త కూడా లేని బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకుంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలుగుగా దెబ్బకొట్టారు. చూసారా, వైసీపీకి ఎక్కువగా పడే ఓట్లు ఎస్సీ ఓట్లు పడతాయి, సో ఎస్సీ ఓట్లు చేల్చడం కోసమే మాయావతితో పొత్తు పెట్టుకున్నారు, దీన్ని వీళ్ళిద్దరికీ మీడియేటింగ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. సో ఇవన్నీ ప్రజల్లో బలంగా వెళ్ళడంతో విరక్తి చెందిన ప్రజలు భారీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. అందుకనే ఇక 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంటే తెలుగుదేశంపై ఆ చంద్రబాబు నాయుడు గారిపై అంత వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రజల్లో. ఇది ఎవరవునన్నా కాదన్న నిజం. ఆఖరికి బీజేపీ, జనసేనకి పడాల్సిన ఓట్లు కూడా వైసీపీకి వేసేసారు. అంటే 2014-18 వరకు తెలుగుదేశం వాళ్ళు జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎంత దారుణంగా తక్కువగా చూశారో అనిపించున్నారు కాబట్టి ఆకాశం అలా తీర్చుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కులస్తు అంటే కాపు కులస్తులు కానివ్వండి, ఈయన ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకుంటున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు అంటే ఒకవేళ ఇలా దూరం అయిపోతారేమో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం ఇలాగ ప్రకటనలు ఇస్తుందా, అంటే 2019 మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటుందా
జనసేన విషయంలోని అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఈ ఓన్ చేసుకోవడం ఎలాగంటే, చూడండి తెలుగుదేశం ఎంత తెలుగుగా ప్రవర్తిస్తుందో, వాలంటీర్ల వ్యవస్థ గురించి తెలుగుదేశం ఏమైనా మాట్లాడుతుందా? తెలుగుదేశం మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు, మేము వాలంటీర్ల వ్యవస్థను తీసేయం కొనసాగిస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న వాలంటీర్లను కూడా ఎవరిని తీసేయమని కూడా చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్కి మద్దతుగా అవును వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విమర్శల మీద తప్పే ఉంది, ఆయన మీద కేసు ఎందుకు పెడతారు అని చెప్తున్నారు తెలుగు అనే స్టేట్మెంట్ ఇస్తున్న తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేము చెప్పాలి కదా, వాలంటీర్లు, ఎస్ వాలంటీర్లు మహిళలు అక్రమ రవాణా చేస్తున్నారు, డేటా చౌర్యం చేస్తున్నారు, పర్సనల్ డేటా వ్యక్తిగత డేటా తీసుకుంటున్నారు, అవును ఎస్ ఇది నిజం అని చెప్పాలి. అది చెబితే ఇంతకుముందు తెలుగుదేశం అంది కదా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని. సో డేటా చౌర్యం జరుగుతుంది, వాలంటీర్లు డేటా చౌర్యం చేస్తున్నారు, వాలంటీర్లు మహిళలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అని అన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం ఎలాగా కొనసాగిస్తుంది? అప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ ప్రశ్న ఎదురవుతుంది ఖచ్చితంగా తెలుగుదేశానికి. సో దాని మీద ఖచ్చితంగా ఏం మాట్లాడడం లేదు. ఎందుకంటే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా సరే ఉపయోగించిన తెలుగుదేశం పార్టీ మహిళల అక్రమ రవాణా డేటా చౌర్యం జరిగింది నిజమే అని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణ నిజమే అని తెలుగుదేశం 100% నమ్మితే కేసులు వెయ్యాలి కదా. ఆ పని మాత్రం తెలుగుదేశం పార్టీ చేయడం లేదు. కాబట్టి చూడండి, అమరావతిపై ఎన్ని కేసులు వేసింది, 3 రాజధానుల విషయంలో ఎన్ని కేసులు వేసింది, ఆఖరికి అక్కడ ఇల్లులు కడతామంటే, అదే పేదలకు ఇల్లులు కడతామంటే ఆ విషయంలో కూడా తెలుగుదేశం ఎంతగా దాన్ని వ్యతిరేకిస్తుంది. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని, వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఇంత పెద్ద విషయాన్ని తెలుగుదేశం అంత తేలిగ్గా తీసుకోదు. దీన్ని బట్టే తెలుగుదేశం స్టాండ్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు ఇలాగా సైలెంట్ అయిపోయింది వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎందుకు అంత గట్టిగా చెప్పలేకపోతుందంటే, వాళ్ళకి తెలుసు వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకిస్తే గ్రౌండ్ లెవెల్లో దెబ్బతింటుందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజలకి కన్వీనియంట్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరం, ఇప్పుడు ఇంతకుముందు ఏదన్నా తినాలంటే 1 కిలోమీటర్ దూరం ఆయన వెళ్ళి ఫుడ్ తెచ్చుకునేవారు హోటల్కి వెళ్ళి. ఇప్పుడు ఏంటి, పక్క వీధిలో ఉన్నా సరే ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. సో ఒక కన్వీనియన్స్ అనేది ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని గురించి ఏ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా వైసీపీ ఏమంటుంది, ఇదిగో మేము వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, అప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి క్యూ లైన్లో నిలబడి డబ్బులు తెచ్చుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పంచాయతీలు కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూరు మీరు తిరుగుతూనే ఉండాలి, మీకు ఏది కావాలన్నా ఆడకాలు ఏలకాలు పట్టుకోవాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అని వైసీపీ అంటుంది. ఇది చాలా పెద్ద దెబ్బ, ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే వాలంటీర్ ఇంటికి వచ్చి మనకు కావాల్సినవి అందిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని రద్దు చేసే విధానం, రద్దు చేయడం గురించి కానివ్వండి, లేదా వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా కానివ్వండి, ఏమాత్రం మాట్లాడినా అది ఖచ్చితంగా పార్టీలు దెబ్బే. ఇది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మహాముదుర్లు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎవరో మామూలు వాళ్ళు కాదు, మహాముదుర్లు అంటున్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉన్న, ఎందుకంటే చాలా కాలం అధికారంలో ఉంది కదా, కాబట్టి వాళ్ళకి అధికారంలో ఖచ్చితంగా పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల మీద ఇది నిజమా కాదా అని వాళ్ళని అడిగి ఎస్ నిజమా అంటే ఇండైరెక్ట్గా సాక్ష్యాధారాలు తెప్పించుకుని కోర్టులో వేసేసేయచ్చు, కానీ ఆ పని చేయడం లేదు. ఎందుకంటే నిజం కాదు కాబట్టి
వాళ్ళు వాలంటరీ వ్యవస్థ గురించి ఏ చిన్న వ్యతిరేక మాట కూడా మాట్లాడడం లేదు. నిజమైతే తెలుగుదేశం దగ్గర ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని కోర్టులో కేసు వేసింది. సో తెలుగుదేశం ఇంత డబల్ స్టాండర్డ్గా ఉంది అంటే తప్పలేదు. ఏ పార్టీ అయినా సరే తన బాగు చూసుకుంటుంది, కానీ పక్క పార్టీ బాగుపడాలి, పక్క పార్టీ వాడు ముఖ్యమంత్రి అవ్వాలని ఏ పార్టీ వాడు అనుకోడు. కాబట్టి తెలుగుదేశం తన స్వార్థం తను చూసుకుంటుంది. మరి ఇవన్నీ చూసి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు గురించి అది ఎస్ తెలుగుదేశంతో పొత్తు ఉండి తీరాల్సిందే అని చెప్తారా? లేదు, ఎవరితో పొత్తున్నా సరే ముఖ్యమంత్రి నేనే, అంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అని ఆయన అభిమానులకు కానీ ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ ఒక ఖచ్చితమైన స్పష్టమైన విధానాన్ని ఇస్తారా? ఎందుకంటే తెలుగుదేశం ఇప్పటికే ఇచ్చేసింది. అచ్చెన్నాయుడు గారు పదే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రిని అయిన తర్వాత నేను శాసనసభలో అడుగు పెడతాను అని. అంటే ఆయన మొన్న మీటింగ్లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయ్యాకనే సభలో అడుగు పెడతానంటే ఖచ్చితంగా ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అని ఆయన కూడా చెప్పేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో నాకు అధికారం మీద ఆశ లేదు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారేమో ఎస్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవడంలో ఉన్నది పొత్తులకు సంకేతమా లేదా జనసేన 2019 దెబ్బ కొట్టినట్టుగా దెబ్బ కొట్టడానికి చేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం జనసేనకు ఉంది. అసలు ఈ ప్రశ్నలకు సమాధానం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఒక ఈ రెండింగ్ డిసెంబర్ వరకు కానీ మనకేం తెలియదు, డిసెంబర్లో తెలుస్తుంది ఒక ఖచ్చితమైన విధానం. అది ఏంటి అనేది చూద్దాం.